Now, I request Dr. Donti Narasimha Reddy, sir, has a presentation. Donti Narasimha Reddy, sir, is a senior policy analyst. Chala vishayalu environment to development to tarvata sustainability vanti amshala paina idu poyindi vanti amshala paina aneka moodu naalugu dashabdalga work chestuna moodu dashabdalga serious ga work chestuna is a activist also environmental activist to social activist to agriculture activist to varani chana precise ga oka presentation cheyamani cheptunna thank you థ్యాంక్ యూ ఉమా రామలక్ష్మి గారు, తర్వాత ఫరీదా టంపాల్, తర్వాత పద్మ కోపుల గారు మాట్లాడిన విషయాల్లో రెండు విషయాలు. ఒకటేమో క్లారిఫికేషన్, ఎందుకంటే నాకు అట్లా అర్థమైంది రామలక్ష్మి గారు మాట్లాడినప్పుడు. ప్రకృతి అంటే గ్రీనరీ అని, ప్రకృతి అంటే గ్రీనరీ కాదు, అన్ని కలర్స్ ఉన్నాయి గ్రీనరీ కాకుండా. సాధారణంగా మనకు పచ్చదనం ఉంటేనే సంతోషిస్తాం, కానీ ఇప్పుడు ఈరోజు థీమ్ ఉంది కనుక ఇట్స్ టైమ్ ఫర్ నేచర్ అన్నప్పుడు ఆ ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో అందమైనదే ప్రకృతి, మనకు అందంగా కనపడేది పచ్చగా కనపడేదే ప్రకృతి అనుకోవడం పొరపాటు. తర్వాత పద్మగారు అన్నారు, కొప్పుల పద్మగారు, ఆ మనం వేస్ట్ హోటల్ వేస్ట్ కన్వర్ట్ చేయొచ్చు కదా అని. హోటల్ వేస్ట్ ఈజ్ మోర్ హజార్డస్, ఎందుకంటే అది అయింది ఎక్స్పెరిమెంట్లు. మనం అందులో ఉప్పు కారము ఇంకా రకరకాలు చేస్తాము, రోజు టన్నుల కొద్దీ ఆ వేస్ట్ వస్తుంది. దాన్ని కన్వర్ట్ చేయడం, సహజంగా కంపోజ్ చేయడం చాలా కష్టంతో కూడింది. దాన్ని అయితే నివారించడం చాలా ముఖ్యం, ఆ వేస్ట్ రాకపోవడం ముఖ్యం. వచ్చిన దాన్ని సరే పశువులకు పెడితే దాంతో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో చికెన్ బిర్యానీ పాడేసే చికెన్ బిర్యానీని బర్రెలకు పెట్టి ఆ బర్రెల పాలు తాగుతున్నాము, దాంతో వచ్చే పరిణామాలు ఇప్పటి వరకు ఎవరు స్టడీ చేయలేదు. కానీ బర్రెలకైతే హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే అవి వాటి రక్తనాళాలు కూడా లావ్ అయిపోయి ఈ చికెన్ బిర్యానీ తోటి. సో మనం పెట్టే తిండి, మన పశువులకు పెట్టే తిండి అంత మంచిది కాదనిపిస్తుంది, సహజంగా దొరికేది అయితేనే మంచిది. సరే, ఈరోజు మన ఐక్యరాజ్య సమితి ఇచ్చిన కాల్, వి షుడ్ రిమెంబర్ నేచర్, ఇట్స్ టైమ్ ఫర్ నేచర్ అన్నారు. అంటే ప్రకృతికి సమయం ఆసన్నమైందని. మనం క్లైమేట్ చేంజ్ అని మాట్లాడుకుంటాం, కానీ బహుశా చాలా మందికి దాన్ని, ఇది యాక్చువల్లీ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను 2018లో అంటే కరోనా రాకముందు ప్రెజెంట్ చేసింది. ఎందుకు చెప్తున్నా అంటే నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఇప్పుడు రెలవెంట్ కనపడుతుంది. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు అది ఒక అమెరికన్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది హైదరాబాద్లోనే, వాళ్ళు ఈయన ఏం మాట్లాడుతున్నాడని అన్నారు. కానీ కరోనా వచ్చినాక దీని రెలవెన్స్ పెరిగింది, దాన్ని కొంత మార్పు చేసి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా. మొట్టమొదట క్లైమేట్ చేంజ్, ఇప్పుడు ప్రకృతి మా ప్రకృతిని విధ్వంసం చేసే క్రమంలో మనం చాలా దూరం వెళ్ళిపోయినాం. మేము 30 ఏళ్ళ కిందట మాట్లాడిన కాన్సెప్ట్లు ఈరోజు మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం, కానీ అది దాటిపోయినాం. అంటే సమస్య చాలా తీవ్రతరమైంది. అందులో ప్రధానమైంది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ వాతావరణంలో పెరిగిపోవడం, ఆ కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి దోహదపడే మానవ చర్యలు. అందులో ఎక్కువ శాతం అభివృద్ధి పేరిట మనం అభివృద్ధి చేస్తున్నాము, ఇదే అభివృద్ధి ఇదే మనకు దారి అని ఎవరైతే చెప్తున్నారో ఆ క్రమంలో ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం గత 15 సంవత్సరాల నుంచి తయారు చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇది ఎకనామిక్స్ కొరకు ఏర్పడిన సంస్థ. ప్రముఖ మొత్తం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ప్రముఖులు, మన
ఉత్పత్తి గురించి ఆర్థిక రంగం గురించి మాట్లాడే సంస్థ ఇది. ఈ సంస్థ తయారు చేసిన రిపోర్ట్లో ఇటీవల ఈ సంవత్సరం రిపోర్ట్లో వాళ్ళు సాధారణంగా 5 రిస్క్ అంటే టాప్ 5 రిస్క్ ప్రతి రిపోర్ట్లో పెడతారు. ఈ సంవత్సరం టాప్ 5లో ఒకటే కేటగిరీ ఉంది, అది క్లైమేట్ చేంజ్ అండ్ రిలేటెడ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. అంటే ఒక ఆర్థిక కోణంలో నుంచి చూసే ప్రపంచ స్థాయి సంస్థ కూడా ఈరోజు క్లైమేట్ చేంజ్ చాలా ముఖ్యమైనది, పర్యావరణం చాలా ముఖ్యమైనదని అంగీకరించింది. అయితే ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దగ్గరికి మన రాజకీయ నాయకులు ఎన్నికైన ప్రతినిధులు వాళ్ళు పిలిస్తే సంకలు ఎగరేసుకుంటూ పోతారు, ఆడవాయి ఫోటోలు తీసుకొని మేము చెప్పినామంటారు. కానీ ఈ విషయం అయితే వాళ్ళ బుర్రలోకి ఎక్కినట్లేదు. విధానపరమైన మార్పుల్లో ఈరోజు క్లైమేట్ చేంజ్ చాలా ముఖ్యం అనేది ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ చెప్తుంది. తర్వాత ఐక్యరాజ్య సమితి ఇటీవల తీసుకొచ్చిన రిపోర్టులో కూడా వాళ్ళు స్పష్టంగా 7 కారణాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పారు. ఒకటి కలుషితమైన గాలి. ఈ కలుషితమైన గాలి మీకు అర్థమైందే, కాకపోతే ఇది కేవలం మనము మన మెట్రో నగరాల్లో ఉన్నదే కలుషితమైన గాలి అనుకుంటాము. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అగ్రికల్చర్ కొరకు తర్వాత ఇతర కార్యకలాపాల కొరకు మనము విష రసాయనాలు వాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ అయినా కూడా మనం ఎక్కడైతే అడవులు ఉన్నాయో అడవుల్లో కూడా రసాయనాల వాడకం పెరిగింది. అంటే మనం చుట్టూ ఈ రసాయనాల వాడకంతో పాటు ప్లాస్టిక్ని కాలబెడుతున్నాం. ప్లాస్టిక్ కాలబెట్టడం అయితే చెంచు పెంటల్లో కూడా కాలబెడతారు, ఆదిలాబాద్ గోండ్ల ఊర్లలో కూడా కాలబెడతారు. అంటే ప్రపంచమంతటా ఈ కాలబెట్టడంతో కలుషితమైన గాలి మొత్తం వ్యాపించింది. మనం ఇదివరకు కేవలం మన గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి అనుకుంటాం, కానీ అక్కడ కూడా స్వచ్ఛమైన గాలి లేదు. తర్వాత కంటామినేటెడ్ వాటర్, కలుషితమైన నీరు కూడా మనకు నీరు మంచినీళ్ళు తాగే నీరే 3% మొత్తం గ్లోబల్ లెవెల్లో. ఈ 3%లో కూడా మనం ఇప్పుడు దాదాపు 2% కలుషితం చేసేసినాము. ఈ కలుషితం చేయడంతో ఉన్న నీరునే తాగే పరిస్థితి వచ్చింది. అందులో రకరకాలు ఇప్పుడు ఇదివరకు లేని ప్రదేశాల్లో కూడా ఫ్లోరోసిస్ రావడము, ఆర్సెనిక్ కంటామినేషను, ఇవన్నీ తోటితో పాటు మనం చేసే ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల అవన్నీ కూడా కాలుష్య జలాలను భూగర్భంలోకి పంపించి అంటే దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా భూగర్భ జలాలు కూడా కలుషితం చేసినాం. భూగర్భ జలాల కలుషితము ఈరోజు మీరు ఆపేసి దాన్ని ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టినా ఇంకొక 100 సంవత్సరాల వరకు అవి ఆ కాలుష్యము భరితంగానే ఉంటాయి. అంటే ఈ పరిస్థితి మనం నీటిగా చూస్తున్నాం. తర్వాత ఆహారం, మనం ఆహారంలో పౌష్టికాహారం మీద దృష్టి పెట్టడం, పౌష్టిక ఆహారము లోపిస్తున్నది. మీరు మనం తినే ఇప్పుడు ఈ ఆహారము వరి అన్నం కావచ్చు, కూరగాయలు కావచ్చు, వీటన్నిట్లో కూడా పౌష్టిక విలువలు తగ్గిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మనం తింటున్నాం ఆహారం తప్పితే ఇంకా అల్ట్రా ప్రాసెసింగ్ చేస్తే ఇంకా వాటిలో అవి ఆ పౌష్టిక విలువలు ఇంకా తగ్గిపోతున్నాయి. సో ఈ ఆహారము ప్రాథమిక స్థాయిలో మనము సేవించే బదులు భుజించే బదులు మనము ఇంకా ప్రాసెసింగ్ చేసి నోటి జిహ్వ కొరకు దానికి ఆయిల్ యాడ్ చేసి ఇంకేమేమో యాడ్ చేసుకుంటూ ప్రాసెసింగ్ చేసుకుంటూ మనం తినే ఆహారంలో న్యూట్రిషన్ తగ్గిస్తున్నాము. సో ఈ మొక్కలు మన భూమి నుంచి నేల నుంచి తీసుకునే మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ వాటి యొక్క గుణము, వాటిని తీసుకునే గుణం కూడా తగ్గిపోతుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి. అంటే మనం ఉత్పత్తి చేస్తున్నా కూడా సహజ ఉత్పత్తి అయినా కూడా వాటిలో పౌష్టిక విలువలు తగ్గిపోతున్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత మనం తినే ఆహారంలో కూడా
అనేక రకాల హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అంటే మనకు హాని చేసే పదార్థాలు అందులో కలుపుకొని తింటున్నాం మనం. ఇది కేవలం పెస్టిసైడ్స్ మన రసాయనాలే కాకుండా ఇంకా ప్లాస్టిక్ కూడా వస్తుంది. ఇప్పుడు మైక్రో ఫైబర్ వచ్చింది, తర్వాత ఈ మన కల్తీ చేయడము, ఇవన్నీ రకరకాల కారణాల వల్ల మనం తినే ఆహారంలో మనం ఎంత ఇప్పుడు ఒక ఆర్గానిక్ గా పండించినా కూడా ఇంకో రకంగా ప్లాస్టిక్, ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న ఆహారం తినడం వలన టాయిలెట్స్ రావడం, ఇట్లాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ మనం ఆహారంతో పాటు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంక్రీజింగ్ ఎక్స్పోర్టర్ టు జూనెటిక్ డిజీజ్, అంటే మన పశువుల నుంచి యానిమల్స్ నుంచి మనకు చాలా మటుకు రోగాలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యానిమల్ హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా దగ్గర అయిపోయింది, ఇదివరకు ఉన్న ఆ డిస్టెన్స్ తగ్గిపోయి ఇప్పుడు లార్జ్ యానిమల్ ఫార్మ్స్ పెంచుకొని ఇప్పుడు అమెరికా చైనా మనకు ఆ దేశాల ఆహార అలవాట్లు ఆహార వ్యవస్థ చూస్తే ఈ ఇండస్ట్రియల్ యానిమల్ ప్రొడక్షన్, యానిమల్ మీట్ ప్రొడక్షన్, ఫిష్ ప్రొడక్షన్ ఇవన్నిటి వల్ల కూడా మనకు ఆ వాటికి సహజంగా వచ్చే రోగాలు మనుషులు ఎక్స్పోజ్ అవుతున్నారు, కొన్ని చోట్ల మనుషులు ఆ రోగాల బారిన పడుతున్నారు. ఇప్పుడు ఎబోలా కానీ ఇంకా రకరకాల మనకి వైరస్ డిజీజులు అవన్నీ జూనాటిక్ డిజీజెస్ అనేది చెప్తున్నారు. కరోనా సంగతి ఇంకా వేరే, కరోనా కూడా యానిమల్ నుంచి వస్తుంది అన్నారు, కానీ ఇప్పుడు ఇటీవల పరిశోధన తెలిసింది అన్నట్టు ఇది ల్యాబ్ నుంచి వస్తుంది, దాని విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్, మనం మన ఆరోగ్యం కొరకు డ్రగ్స్ తీసుకుంటున్నాము, ఈ డ్రగ్స్ కి రెసిస్టెన్స్ వస్తుంది, రెసిస్టెన్స్ మనలో వస్తుంది, తర్వాత మనము ఏవైతే వైరస్లు కానీ అవి ఇతర రోగాలు బ్యాక్టీరియా కొరకు వాడుతున్నామో వాటిలో కూడా వైరస్ రెసిస్టెన్స్ కనపడుతుంది వాటిలో. దాని వలన ముందు ముందు మన మనుషుల ఆరోగ్యం మీద కానీ అసలు రోగాల బారిన పడకుండా ఉండే పరిస్థితి తగ్గిపోతున్నది కనపడుతుంది. తర్వాత ఈ చివరిగా ఇది ఐక్యరాజ్య సమితి ఇచ్చిన 7 సిన్స్, మన ప్రకృతి నుంచి చాలా మటుకు మనకు మనకు వైద్యం అందుతుంది, మెడిసిన్స్ దొరుకుతాయి సహజంగా. మన ఏది ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి, ఆకులు కావచ్చు, కాండం కావచ్చు, బెరడు కావచ్చు, కాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి పోతున్నాయి. ఈ స్పీషీస్ అన్ని పోవడం వల్ల మనకు రేపు పొద్దున సమస్య వచ్చినా కూడా అట్లాంటి మెడిసిన్స్ దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఈ ప్రధానమైన 7 కారణాల వల్ల మనము ప్రకృతిని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి చెప్తుంది. ఈ ట్రయాంగులర్ ఇంటర్ప్లే, మనం ఇందాక చెప్పుకున్నట్టు డిజీజ్ ప్యాథోజిన్ పర్యావరణము హోస్ట్ అంటే మనము మోస్ట్లీ, తర్వాత రోగము ఇటు ప్యాథోజిన్ అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇంకా వేరే రకాల ప్యాథోజిన్స్ కావచ్చు, ఇటు పర్యావరణం, వీటన్నిటి మధ్య ఈ ఇంటరాక్షన్ పెరగడంతో మనకు రోగాలు పెరుగుతున్నాయి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇదివరకు 10 ఏళ్ల కిందట లేనిది మేము ఆనాడు 1990లో చెప్పినప్పటికీ కూడా మనకి ఈరోజు ఆ స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. అయితే ఇది చాలా మంది మళ్ళీ ఎందుకు అనేది చాలా మందికి తెలియదు. ఒకటి టెంపరేచర్ పెరగడము తగ్గడము తోటి కూడా ఈ పురుగులు కానీ వైరస్ల పెరుగుదల కనపడుతుంది, తగ్గినా పెరుగుతుంది పెరిగినా పెరుగుతుంది. అందులో ప్రిడేటర్స్ పెస్ట్స్, ప్రిడేటర్స్ అంటే మనం సాధారణంగా మనకి కేవలము చిరుతను లేక టైగర్ అనుకుంటాం, కానీ మన మీద మన ఆహారం మీద పడి బతికే అనేక రకాల పురుగులు ఉన్నాయి. అందులో కొన్ని మనకు హెల్ప్ చేసే మిత్ర పురుగులు ఏమో అవన్నీ పోతున్నాయి, కానీ మనకు మనకు హాని చేసేది ప్రకృతికి హాని చేసే పురుగులు మాత్రం పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం ఏది హైదరాబాద్ లో చూస్తున్నాము ఈ బూడిద రంగు పావురాలు,
ఏ పక్షి ఇక్కడ నివసించలేదు కానీ కేవలం బూడిద రంగు పావురాలు నివసిస్తున్నాయి. ఈ పావురాల నుంచి కూడా మనకి రోగాలు వస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. అంటే ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఇప్పుడు మనం 1.5 degrees మొత్తం గ్లోబల్ టెంపరేచర్ పెరిగింది అంటున్నాం. ఇంకో 1 degree వచ్చే 10 ఏళ్లలో లేదా 5 ఏళ్లలోనే పెరుగుతుంది అన్నారు. 2024 వరకు చాలా ఎక్కువగా ఈ టెంపరేచర్ పెరుగుతుంది. దీని వలన మనం పెరుగుతామో లేదో మన జనాభా పెరుగుతుందో లేదో కానీ ఇతర జీవాలు పెరుగుతున్నాయి, వీటి వలన మనకు సమస్య వస్తుంది అనేది పరిశోధనలు చెప్తుంది. ఉదాహరణకు ఇప్పుడు సోయాబీన్స్ అవి టెంపరేచర్ పెరగడం వలన పురుగులు వాటిని దాన్ని నాశించి మనం ఆ పండించే ఆహారం తినేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం సోయాబీన్సే కాదు, ఇప్పుడు ఇటీవల ఈ 3-4 ఏళ్లలో భారతదేశం అంతటా ఆహార ఉత్పత్తి పెరిగింది, టన్నుల కొద్ది 100,000 టన్నులు పెరిగిందని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఇది పెరగడం కూడా కేవలం మనం చేసిన కారణం కాదు, ఇది టెంపరేచర్ వలన ఆయా ప్రాంతాల్లో మైక్రో క్లైమేట్లో వచ్చిన దాని వలన కొన్ని చోట్ల దిగుబడి పెరుగుతుంది, అనేక చోట్ల దిగుబడి తగ్గుతుంది. ఇది ఎన్ని రోజులు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది మనకి ఇంకా తెలియదు. కానీ పంటలను ఆశించే పురుగులు మాత్రం పెరుగుతున్నాయి. ఒకప్పుడు పత్తి మీద కేవలం 150 పురుగులు ఆశించేది, ఈరోజు దాదాపు 315 పురుగులు ఆశిస్తున్నాయి. ప్రతి ఒక్క పంట మీద ఇదివరకంటే ఇప్పుడు 2 రెట్లు ఎక్కువ పురుగులు వచ్చినాయి. తర్వాత మాయిశ్చర్ చేంజెస్, అది మన తడి కానీ తర్వాత గాలిలో తేమ, భూమిలో ఎట్లాగో నేలలో తేమ లేకుండా పోయింది, గాలిలో తేమ వలన కూడా ఈ వైరస్లు కానీ ప్యాథోజన్స్ కానీ పెరుగుతాయి అనేది. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుదలతో కూడా మనకు డెన్సర్ క్యానోపీస్ తోటి కూడా వీటన్నిటితోటి కూడా ప్యాథోజన్స్ పెరుగుతాయి అనేది పరిశోధనలు చెప్తున్నాయి. అంటే ఈ ఇంటరాక్షన్ మన హయ్యర్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినా కొద్దీ డెన్సర్ క్యానోపీస్ అంటే మనకు ఒకటే దగ్గర అంతా పచ్చదనం కూడా కనపడుతుంటుంది. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తాం మనకు చాలా పచ్చగా కనపడుతున్నాయి చెట్లు బాగుంటాయి, కానీ దానివల్ల హ్యూమిడిటీ పెరుగుతుంది, హ్యూమిడిటీ పెరగడంతో ప్యాథోజన్లు కూడా పెరుగుతాయి. సో మనము కేవలం చెట్లు పెట్టడమే అని అంటే ఆ చెట్లతోటి ఆ ప్రాంతంలో ప్రకృతి మళ్ళీ పునర్ వచ్చే పరిస్థితి ఉండదు. మనం ఇవన్నిటినీ ఈ ఇంటరాక్షన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా ప్రకృతిని మళ్ళీ మనం మన దగ్గర తీసుకొచ్చి ప్రయత్నం చేయాలనేది మనకు కనపడుతుంది. ఇన్సెక్ట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు పురుగులు ఏమేమి వచ్చినాయంటే ఇప్పుడు వైట్ ఫ్లై గత 3-4 ఏళ్ళుగా ఇదివరకు తెలంగాణ వరి మీద పడింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పంజాబ్లో కూడా కాటన్ మీద ఈ వైట్ ఫ్లై పెరుగుదల కనపడ్డది. అట్లాగే గులాబీ రంగు పురుగు పత్తి మీద మొత్తం అన్ని రాష్ట్రాల్లో దేశమంతటా ఎన్నట్లేదు, ఒక 15-20 ఏళ్ల క్రితం బాగా ఉండేది, మధ్యలో తగ్గి ఇప్పుడు మళ్ళీ విర్యులెన్స్ పెరిగింది. అట్లాగే క్యాటర్ పిల్లర్ అస్సాంలో ఎన్నట్లేంది, అది కొత్తగా వచ్చింది. బెంగాల్లో వీట్ బ్లాస్ట్ డిజీజ్. తర్వాత ఈ 4 ఏళ్ల కిందట చాలా మంది చూసారో లేదో ఈ మన వేప చెట్టు మీద ఒక గ్రీన్ కలర్ దాని సెమీ లూపర్ అంటారు, అది సాధారణంగా శాస్త్రవేత్తలను అడిగితే ఇది పొద్దుతిరుగుడు పువ్వుల మీద చెట్ల మీద వచ్చేది. ఇది వేప ఆకుని విపరీతంగా తిన్నది. ఆ 3-4 ఏళ్ళు గుజరాత్ నుంచి తమిళనాడు తెలంగాణ కర్ణాటక అంతా కూడా వేప ఆకుతోటి పురుగులు చచ్చిపోతాయి అని మనం భావిస్తుంటే ఈ సెమీ లూపర్ ఆకుని తిని మొత్తం చెట్టుని ఆకు లేకుండా కేవలం 2-3 రోజుల్లో చేసిన పరిస్థితి కనపడింది. ఇది ఏంది అని నేను శాస్త్రవేత్తలను అడిగి వాళ్ళకి లెటర్లు రాసినా కూడా ఇప్పటి వరకు ఆ దిశగా పరిశోధనలు చేసిన పరిస్థితి లేదు. తర్వాత ఫాల్ ఆర్మీ వామ్ వచ్చింది, కత్తెర పురుగు, ఇది మన దేశంలో లేనే లేదు, ఎక్కడి నుంచో ఆఫ్రికా నుంచి వచ్చింది. ఈ దీని వలన పూర్తిగా మన మొక్కజొన్న పంట పోతుందని భయం ఏర్పడింది. ఆ మధ్య స్ప్రెడ్ కూడా ఆ విధంగా అయింది. ఇప్పుడు అది మన దేశంలో ఉన్నది. ముందు ఇది పంటల మీద ఎప్పుడు ఎంత స్థాయిలో
ఆ పంటలను నాశిస్తుందో తెలియని పరిస్థితి. అంటే ఇవన్నిటికీ ఎందుకు కారణం అంటే ఇట్ ఈస్ బికాజ్ మనం విష రసాయనాలు ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్య చూసినాం మిడతలు వచ్చినాయి డెజర్ట్ లోకస్, ఇవి వచ్చినప్పుడు మళ్ళీ మనం రసాయనాలు వాడే వాటిని కంట్రోల్ చేస్తామని మళ్ళీ చెప్తున్నాం. అంటే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ సొల్యూషన్స్. మనం పర్యావరణ దినం రోజు ప్రకృతిని గుర్తుంచుకోండి, ప్రకృతి గురించి ఆలోచించండి అని చెప్తున్నా కూడా మనం జరుగుతుంది. ఒక 3 రోజుల క్రితమే మనం మిడతలు వచ్చినప్పుడు ఈ ఇన్సెక్టిసైడ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఇది కాక పాలినేటర్స్ అసలు ఈ మన పువ్వులు కాయలుగా మారే ఈ పాలినేషన్ చేసే మన తేనెటీగలు కావచ్చు, బూమ్లు కావచ్చు, ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి. ఇవి నశించిపోతే రేపు పొద్దున మనకు చెట్టుకి మనం మనమే చేతులతోటి వాటిని సంపర్క పరాగము చేయాల్సే పరిస్థితి వస్తుంది. అది ఇప్పటికే చైనాలో వచ్చింది, వాళ్ళు ఒక్కొక్కరు చెట్టు ఎక్కి చేసే పరిస్థితి వస్తుంది. సో పాలినేటర్స్ పోతే ప్రకృతి తనంతట తానే వస్తుందని అనుకుంటున్నాము, అది రాగానే పరిస్థితి కూడా మనం సృష్టిస్తున్నాం. ఈ వైరస్ రిసోర్సెస్ ఏంది, ఇప్పుడు కరోనా వచ్చిన నేపథ్యంలో చాలా స్టడీస్ జరిగినాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ యానిమల్ ఫార్మ్స్. ఇప్పుడు అమెరికాలో 2-3 ప్లాంట్స్, అక్కడ మీట్ ప్లాంట్స్, పోర్క్ ప్లాంట్స్ తోటి అక్కడ కరోనా స్ప్రెడ్ అయిందనేది ఇటీవల సమాచారం వచ్చింది. అంటే ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ యానిమల్ ఫార్మ్స్, పౌల్ట్రీ కావచ్చు, మన పిగ్గరీ కావచ్చు, ఈవెన్ బీఫ్ కొరకు మన పెద్ద యానిమల్స్ కావచ్చు, రెడ్ మీట్ అన్ని రకాల మీట్ కొరకు పెద్ద పెద్ద యానిమల్ ఫార్మ్స్ బ్రెజిల్లో కానీ అమెరికాలో కానీ నెదర్లాండ్స్లో కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా పౌల్ట్రీ పరిశ్రమ వలన కానీ వీటన్నిటి వలన ఈ వైరస్ వ్యాప్తి చాలా తొందరగా చాలా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి వస్తుంది. డ్రగ్ రెసిస్టెన్స్ మనం తెలుస్తూనే ఉంది. మూడోది చాలా మందికి అనుకోరు, వ్యాక్సిన్ వలన కూడా మనకు వైరస్లు వస్తున్నాయి. వ్యాక్సిన్ అంటే ఏంది, ఒక వైరస్ ఉంటే ఆ వైరస్ ని ఈ వ్యాక్సిన్ లో ఇంకో విధంగా దానికి సంబంధించిన ఒక లక్షణాన్ని తీసేసి వైరస్ తోటే కొట్లాడే పరిస్థితి తేవడమే ఈ వ్యాక్సిన్ యొక్క లక్షణం. ఆ వైరస్లు ఏవైతే ఇప్పుడు పోలియో వైరస్, వ్యాక్సిన్ నుంచి వచ్చిన పోలియో వైరస్ మన మూసి నదిలో కనుగొన్నారు. ఆ విధంగా మళ్ళీ పోలియో వస్తుందనేది, ఇంకో కొత్త రకం పోలియో వస్తుందనేది పరిశోధనలు చెప్తున్నాయి. ఇట్లాగే అంటే ఇప్పుడు దాదాపు 50 రకాల వ్యాక్సిన్లు వచ్చినాయి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కూడా వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇదే సార్స్ కోవిడ్ వైరస్ ని దాన్ని ఇంకో విధంగా మార్చి మళ్ళీ వ్యాక్సిన్లో పెడితే ఇది ప్రివెన్షన్, వ్యాక్సిన్లు అన్ని కూడా ప్రివెన్షన్ కొరకే. కానీ ఈ ప్రివెన్షన్ అవుతుందో లేదా మన కొత్త రకము వైరస్ వస్తుందో అనేది ఇది మనకి వ్యాక్సిన్ కూడా, వ్యాక్సిన్ సంబంధిత పరిశోధన కూడా ఒక కారణంగా కనపడుతుంది. తర్వాత ల్యాబ్ మన పరిశోధనశాలల నుంచి వైరస్లు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతి ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అంటారు. అంటే ఒక వైరస్ సంబంధించి దానికి ఒక లక్షణం ఉంటే ఆ లక్షణాన్ని దాన్ని ఇంకో 100 రెట్లు పెంచి దాని నుంచి ఫలితం తీసుకుందామనే రీసెర్చ్. ఇప్పుడు కరోనా సార్స్ కోవిడ్ అటువంటి పరిశోధన నుంచే వచ్చింది అనేది ఇప్పుడు చెప్తున్నాయి. దాని మీద ఇంకా అంటే ఇది ఏ విధంగా వచ్చిందనే పరిశోధనలో ఇప్పుడు దాదాపు ఖరారైంది. వైరస్లు మనకు మనమే సృష్టించుకొని ఆ సృష్టించుకున్న వైరస్లు మళ్ళీ మనకు వచ్చి మన మొత్తము జనాభాని మానవ జాతిని రూపుమాపే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీని మీద కూడా మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకొని అవగాహన ఏర్పరచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక ఇది పైన కనపడుతుంది చూడండి, సెమీలు ఫోటోలు, ఈ సంస్థాన నారాయణపురం దగ్గర ఆ వేప చెట్టుని కేవలం 3 రోజుల్లో తినేసిన పరిస్థితి అది. సో చివరిగా మనం చూస్తున్నాము
విష రసాయనాల వాడకం పెరుగుతుంది, మన ఆహార ఉత్పత్తి మనం పూర్తిగా విషాలతోటి నింపుకున్న పరిస్థితి కనపడుతుంది. దీని ఫలస్వరూపము మన పంటల దిగుబడి మీద కనపడుతుంది. వీటి వలన మనం మార్కెట్లో కోల్పోతున్నాము, ఎకనామిక్ లాసెస్ కనపడుతున్నాయి. మన ఆరోగ్యం మీద కూడా దీని దుష్ప్రభావం, దాని ఖర్చు పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆఖరికి మన ఆహారంలో ఈ కలుషితమైనది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మన ప్రకృతి ఎందుకు అని అంటే, ఆ పద్మా కోపుల గారు చెప్పినట్టు మన ఆహారం కొరకు ఇప్పుడు మూడు రకాల వాతావరణాలు మనం ఉండేవి. ఒకటి అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఆహారము, రెండోది అడవికి మన పల్లెలకు మధ్య ఒక సహజమైన జీవ వైవిధ్య వాతావరణం, మూడోది పంటల నుంచి. మనం ఇప్పుడు అటవీ ఆహారం కోల్పోయినాము, దాదాపు 70% పోయింది. ఇప్పుడు ఈ జీవ వైవిధ్య ప్రాంతం, గ్రేజింగ్ ల్యాండ్స్ నుంచి కావచ్చు, ఆ బయోఫారెస్ట్రీ ఏరియా నుంచి కావచ్చు, ఆగ్రోఫారెస్ట్రీ, వీటన్నింటి నుంచి వచ్చే ఆహారం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ కేవలం ఇప్పుడు మన పంటల నుంచే ఆహారం వస్తుంది. ఈ పంటల నుంచి వచ్చే ఆహారం కూడా మనం ప్రాసెసింగ్ చేసి తింటున్నాం, ప్రాసెస్ లేకుండా తినలేని పరిస్థితి వచ్చింది. దీని వలన మన ప్రకృతి మీద దుష్ప్రభావం ఒకటైతే మన మీద కూడా దుష్ప్రభావం కనపడుతుంది. కాబట్టి మనం ఈ అవగాహన పెంచుకోవడము చాలా ముఖ్యము. రెండోది దీని పట్ల పరిజ్ఞానం పెంచుకోవాలి. పరిజ్ఞానం పోయింది, మనకు స్కిల్స్ ఏవైతే నైపుణ్యం ఉండేదో ఈ చెట్లను పెంచడంలో కానీ, చెట్లను గుర్తించడంలో, దాని యొక్క ఉపయోగాలు గుర్తించే ఈ విజ్ఞానం ఏదైతే ఉందో ఇది కోల్పోతున్నాం. వీటిని మళ్ళీ తెచ్చుకున్న నాడే మనం ఈరోజు మనం అనుకుంటున్న ప్రకృతి మళ్ళీ మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా మనం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరసింహారెడ్డి అన్న, మీరు చాలా డీప్ ఇన్సైట్స్, నేచర్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్లైమేట్, అగ్రికల్చర్, సొసైటీ ఇవన్నీ మాట్లాడినరు. డెఫినెట్లీ దే ఆర్ వర్త్ వైల్ అండ్ వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ విత్ ఏమన్నా యాక్షన్ పాయింట్స్. Now I request quickly